वेलकम टू लाइट वेट टेरेस गार्डन चूँ मार्निंग बागा पूसिंदो मार्निंग कोंसेपे उंटुंदी फ्लवर अनेदी कानी चाला अंदंगा बागा पूस्तुंदी चूँ ना दग्गर इंदुलो फोर कलर्स उन्नाई अलागे इक्कड कोन्नि वंकायलु उन्नाई अलागे कोन्नि रकाल कूरगायलु उन्नाई अन्नी हार्वेस्ट चेसुकुन्नाम इवाल ओकेना इवी चूडी इवी ग्रीन विंगुड बीन्स अंटारु इला ड्रई अयिन कोद्दी इदी सीड्कु रेडी अवुतुंटुंदी इवी ग्रीन विंगुड बीन्स गानी ए रोजैते मनं तिंटामो आ रोजे इवी कट चेसुकोवालंडी एंदुकंटे चाना इट्ला पल्चगा उंटुंदी तोल अनेदी इवी मुदिरिपोयिनायि इदी सीड्कु रेडी अयिपोयिंदी इदी कोन्नि लातगा उन्नायि चूडाली लातेमो पैकुन्नायि కానీ గుత్తులు గుత్తులుగా కాస్తుందండి కొంచెం మట్టిలో కూడా మనకు చాలా కాపిస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా ఇవి వింగుడ్ బీన్స్ అనేది వేసుకోవచ్చు వింగుడ్ బీన్స్ క్లో బీన్స్ పర్పుల్ బీన్స్ ఈ బీన్స్కు సంబంధించిన అన్ని రకాల బీన్స్ వేసుకోవచ్చు సమ్మర్లో ఇప్పుడు ఇక్కడ చాలా రామ్మొలకలు ఉన్నాయి ఇవి మనం హార్వెస్టింగ్ చేద్దాం ఇవి ఈ ఎంటి గంపలో మనం ఇప్పుడు వేసుకున్నాము అయితే కొన్న ఆకురలు కొత్త రకమే ఓల్డ్ ఈ వేసాను మరి ఎలా వస్తున్నాయి చూసినవాలే మీ అందరికి సేల్ పెడదామని ఆగాను చాలా బాగా వస్తున్నాయి ఇవి ఈ చిన్న చిన్నై చూడడానికి కలగూర లాగానే ఉంది మరి ఇది ఏంటి అన్న చూడాలి ఈ కొన్నేమో మన పాత మట్టిలోయి వచ్చాయి ఇ చూడండి ఈ సమ్మర్లో మనం ఈ ఆకుర అనేది తినాలి ఈ ఆకుర పేరేంది అన్నది చెప్పండి ఈ రామ్మొలకలు అయితే చాలా వస్తున్నాయి ఒక్కొక్కటి దాదాపు 10 15 ఫీట్లు ఉందండి చెట్టు అక్కడి వరకు ఎల్లింది చెట్టు మీకు కింద ఒకటి నేల మీద కూడా కుండిలో కూడా ఇట్లా పైకి పెట్టాను ఇది ఇగో ఇది ఆ ఫ్రిజ్ కంటైనర్లోకి వెళ్ళి ఇగో ఇక్కడ రాక వెళ్ళిందండి ఇగో అక్కడ రాక ఫోల్డింగ్ అయ్యుకుంటూ స్ట్రైట్గా ఉంటే 15 ఫీట్లు ఉంటుంది ఇది దాదాపు ఇప్పటి వరకు ఒక 10 కిలోల టమాటాలు రామ్మొలకలు మాకు వెళ్ళడం జరిగింది తెంపినప్పుడు అలా కేజీ 2 కేజీలు అన్ని వెళ్తున్నాయండి ఇంకా గుత్తుల గుత్తుల అందులో లోపడుకున్నాయి చూడండి తెంపలేకపోతున్నామండి అన్ని గణం వెళ్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మేము వీటితోనే అయితే రెండు సార్లు పచ్చడి కూడా నాటు టమాటాను ఈ టమాటా కలిపి చేశాను చాలా బాగుంది ఒక 2 కేజీల వరకు టమాటా పచ్చడి కూడా మనకు రెడీ అవడమైంది ఇది ఒక్కరు తెంపితే ఇది సరిపోయేటట్లేదు ఉన్నాయి తిరిగిపోతున్నాయి ఇటైతే బాగున్నాయండి ఇదంతా స్వీట్ ఎయిర్ పొటాటో ఇది స్వీట్ ఎయిర్ పొటాటో కండగడ్డ ఇంకొకటి ఏమంటారండి కండగడ్డ నేనా కండగడ్డ మేమైతే కండగడ్డ అంటామండి మా సైడ్ అయితే మరి మీ అందర్ సైడ్ ఏమంటారో నాకు ఐడియా లేదు ఏయండి ఇందులో ఇగో ఇన్ని గణం తెంపామా ఇంకా చెట్ల పైన చాలా ఉన్నాయి ఇట్ సైడ్ రండి ఒకసారి అలాగే మనము ఇక్కడ మన తోట మిర్చి కూడా తెంపుదామండి కొన్ని పండ్లు ఉన్నాయి కొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ ఒక టమాటా ఉంది దెంపు ఇక్కడ ఇక్కడ కింద ఈ టమాటాలు మనము ఇందులో ఇప్పుడు మనకు ఒకసారి స్టార్టింగ్లో టమాటాలు కాస్తాయి కదా కాసినప్పుడు ఏం చేయాలి ఆ టమాటా ఒత్తేసి ఇందులోనే వేసినాం అనుకో మళ్ళీ ఇవి అయిపోయే వరకు ఆకు సచ్చు పెట్టండి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ పక్కకు వచ్చేది ఎంత బాగా వచ్చాయి చూసారా అది కూడా చెప్పండి పండు చూపెట్టి చేతుండి పట్టుకో చూడండి ఎంత బాగుందో
గుత్తులు గుత్తులు ఏమాత్రం పురుగు లేకుండా సూపర్గా వండుతున్నాయండి. మరి మా పద్ధతి తెలుసు కదా ఎలా చేస్తాము, లైట్ వెయిట్ స్టార్టింగ్ నేనే చేశాను. ఇక్కడ మనము గ్రీన్ మిర్చి తెంపుదాము, పండు మిర్చి తెంపుదాము. ఇక ఇక్కడ తెంపండి మిర్చి. ఇక టమాటాలు చాలు మత్తుకున్నాయి, అద్దండి తెంపుదామా. తెంపు మళ్ళీ పచ్చడి వేసి చేసి నాకు కూడా కొని. ఇవి ఏం చేయాలంటే సమ్మర్ కోసం మనం ఎప్పుడు వాడుకోవాలనే విధానంది ఒకటి వీడియో చెప్తాను. మనకు బాగా కాస్తున్నాయి కదా, వీటిని ఏం చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి. కింద పడ్డది కానీ పండిపోయి కింద పడిపోయినాయి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇక వాటైతే గోడ మీద పడి అటు వెళ్ళిపోతున్నాయి వాటి సంగతి. ఇక మళ్ళీ లెంత్ అవుతుంది వీడియో. ఇక్కడ చూడండి తోట మిర్చి పండుది కాయ రెండు తెంపుదాం. ఫస్ట్ గ్రీన్ కలర్ని తెంపండి. ఇక్కడ చెల్లెం పూతుంది అది చూసుకుంటుంది అంత పైకి. మన మిర్చి అనేది ఇట్లా పైకి కట్ చేయాలి. కట్ చేస్తేనే మళ్ళీ చిగురు వస్తూ పూత వస్తుంది. ఇవి తోట మిర్చి అంటారండి. మన ఇంట్లో మందు లేకుండా పండించుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇంకా అటున్నది ఒక చిన్న చెట్టు, ఒక జానడు ఉన్నది. ఇంకోటి ఒకసారి చేత్తో చూపెట్టండి నేను. చూసారా ఇంకా ఇందులో ఉన్నాయి తెంపండి. ఇక్కడ పెట్టేసి చూడండి ఎంత బాగున్నాయి, ఎంత మంచి కలర్తో ఉన్నాయి. ఇది తోట మిర్చి. పండు అన్నీ ఒకసారి తెంపుతూ కాయలు తెంపు. ఫస్ట్ గ్రీన్ కలర్ తెంపు. ఇంకొకటి కొంత అది పండు అవుతుందండి. కొంతమందికి గ్రీన్ మిర్చి వేరేనా రెడ్ మిర్చి వేరేనా అంటారు. అరే నాకైతే ఆశ్చర్యం అనిపించింది, ఆ గ్రీన్ మిర్చినే ఉంచి అతి అని ఏం పండుతుంది అన్నది చెట్టు మీద తెంపేసి. ఇది ఇది ఇవ్వండి ఒకటే చెట్టు మీద. ఇది పండు వండిన వల్ల రెడ్డిష్ అవుతుంది, మళ్ళీ ఇది తర్వాత గ్రీన్ అది ఎండిపోతుంది. అటు పండిన మిర్చి కూడా చూడండి ఉండదు అనుకోండి, ఉండదు పండినే తెంపండి రెడ్డి తెంపు. మెల్లిగా పూత పోని ఇంకా కింది కూడా ఉన్నాయి చాలా. మనము అలా అది ఉండనండి. ఇది పండు తెంపు. ఈ గ్రీన్ ఇవ్వండి రెడ్ కలర్ ఏదేంపు. ఇంకొకటి ఇంకా రెండు మూడు ఉన్నాయి లోపల. ఇంత చిన్న చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయి చూసారు కదా. ఇదేనండి మన తోట మిర్చి. ఇది ఏ కర్రీలో వేస్తే ఆ కర్రీకే ఫ్లేవర్ వస్తుంది. చూపెట్టండి చూసారా తోట మిర్చి ఎంత బాగుందో. మనం తెంపపోయే వరకు ఇగో ఇట్లా ఎండిపోయి ఎండిపోతుంది. మన ఇవాళ కారం కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉన్నాను అలాగే. ఇక్కడ కొన్ని చెమ్మకాయలు డ్రై అయినాయండి, ఇవి తీసేద్దాం. ఎండిపోయినాయి, విత్తనానికి కూడా రెడీ అయినాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి తీసేయండి. మనం ఇవి అన్నీ తెంపేస్తేనే మళ్ళీ మనకు కాయలు అనేది స్టార్ట్ అవుతాయి. ఇంత ఎండిపోయే రాక కూడా తెంపద్దు, లేదంటే పర్ఫెక్ట్ విత్తనం రెడీ కాదండి. ఇది చిన్న చెమ్మకాయ, ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి. ఇది చెట్టు చెమ్మకాయ. ఇంకోటి ఉంది అదే. మనకు ఇంకా మిర్చి చూడండి, ఇంకా ఇది చూడండి కొంచెం ఎల్లో కొంచెం గ్రీన్ తెంపాం కదా. ఇది చూడండి ఇది ఇంకా పండుతుంది, రెడ్ అయిన వల్ల మనం తెంపేసుకోవాలి.
ఇదిగో చెమ్మకాయలు ఇంకున్నాయి చూసారండి. ఇంకొకటి ఉంది కిందికి చూ, ఇటు లాస్ట్ కింద అది అటు సైడ్ది ఉన్నాను, ఇటు సైడ్ది ఇట్లా పట్టుకొని చూపు కింద. ఇది అందులో పెట్టండి, ఒక సైడ్కి పెట్టండి. మన మిర్చీలు, చెమ్మకాయలు, మనం ఒక రెండు మూడు పువ్వులు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇంకేమున్నాయి చూద్దాం. మనం ఎన్నిగానే టమాటాలు దింపామా, ఇంకా టమాటాలు ఉన్నాయి చూడండి. ఆ మొలకలు కింద టమాటాలు ఉన్నాయి. మరి రూబీ టమాటాలు అయితే అస్సలు ఉంచుతలేదు కింద. ఇంకొకటి మీకు ఇక్కడ చూపెడతాను, ఇవేం చెట్లు అన్నది కూడా నాకు చెప్పండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా కొన్ని చెమ్మకాయలు ఎండినవి ఉన్నాయండి. ఇది కూడా మనం హార్వెస్టింగ్ చేద్దాం. ఇక్కడ గ్రీన్ వింగుడ్ బీన్స్ ఇది కూడా తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చెమ్మకాయలు, ఇదేం చెట్టు అన్నది కూడా చెప్పండి. అలాగే మన అక్కడ ఒకటి ఉందండి, అగో చిన్న చెమ్మకాయ, ఇవాళ చాలా వరకు హార్వెస్టింగ్ అయింది. అలాగే మనం ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకా మనం ఎన్నిగానం విత్తనాలు కూడా సేకరించామన్నది నేను ఇటు వీడియో తీస్తున్న వారు తెంపడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రీన్ వింగుడ్ బీన్స్ కూడా హార్వెస్టింగ్ అవుతుంది. కింద చెమ్మకాయలు కూడా ఉన్నాయి. ఏమండి దాని కింద చెమ్మకాయలు కూడా ఉన్నాయి చూడు. నీ హార్వెస్టింగ్ కంపేదండి, చూపెట్టవా వీళ్ళకు, తీసుకురాపో. మరి నేను పైకి వచ్చే వరకు నాకన్నా ముందు తను వచ్చి అన్నీ తెంపుకుంటూ ఉన్నారు. మరి ఏం తెంపిరు, మరి చూద్దామా మనం. పైన మట్టి కలిపే తట్టు ఉంటుంది కదా, ఇందులో అన్నీ తెంపేశారు. గ్రీన్ వింగుడ్ బీన్స్, పర్పుల్ వింగుడ్ బీన్స్, రెడ్ చిక్కుడు, పొట్టి చిక్కుడు, జానడి చిక్కుడు, ఇలా అన్ని రకాల చిక్కుళ్ళు తెంపారు తను. ఇప్పుడేమో నేను వచ్చిన వాళ్ళేమో ఇవి చెమ్మకాయలు, రామ్మొలకలు, పచ్చిమిర్చి గ్రీను, పచ్చిమిర్చి రెడ్డు, పండు మిర్చి ఇవి. అలాగే మనం కొన్ని పువ్వులు తెంపుకున్నామని కదా, తెంపుదాం. అయితే సూదిబంతి పూలు అయిపోవడానికి వస్తున్నాయి. మళ్ళీ ఇంకో చెట్టు నుంచి వెళ్ళి మళ్ళీ మొలుస్తున్నాయి. అది పోయిందండి, అయ్యో నిన్న ఊసినట్టు. నేను ఇంకో చెట్టుకున్నాయి తెంపు. అలాగే ఇక్కడ కూడా రామ్మొలకలు ఎంత కాస్తున్నాయి చూసారా, విపరీతం. వారైతే తెంపుతూనే ఉన్నారు, చూపెట్ట గుర్తి చూపెట్ట, సూపర్ ఉంది. ఎనుకున్నది ఇంకొకటి, ఇదేం ఆకుకూర అన్నది కూడా నాకు చెప్పండి. ఇది చాలా మంచిదట, కానీ ఇది పేరు ఎవరు చెప్పారు నేను మర్చిపోయాయండి. ఇది చెప్పరా, ఇది ఓల్డ్ వెరైటీ ఇది కూడా. ఇది పొలాల పంటనే ఉంటుందట, కానీ నాకు అదృష్టం కొద్ది మట్టిలో వచ్చింది. మరి ఇదేమైనా దుంపనా అని చూస్తే దుంప లేదండి దీని కింద, అయితే ఇట్లనే గుబురుగా వస్తుంది. చూద్దాం దాన్ని, దీని విత్తనానికి ఇచ్చి పెడదామని ఇచ్చిపెట్టాను. మరి ఇదేం కూర అన్నది తెలియాలి. సూదిబంతి పూలు రెండు ఉన్నాయి, చిన్నగా అయినాయి, ఇప్పుడు సీజన్ కాదు కదా, అయిపోయిన కొద్ది చిన్నగా వస్తుంది. ఇక్కడ మన గోరంట పువ్వులు ఉన్నాయండి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అలాగే ఇక్కడ ఒక టమాటా ఉందండి, ఇది కూడా మనం తెంపేసుకున్నాము. ఇదో రామ్మొలకలు చూడండి ఎన్ని ఉన్నాయో. అయ్యో వంకాయలు తెంపుదామన్నావు, వంకాయలు తెంపలేదండి. ఏమండి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ పో. ఇవ్వండి తుమ్మి పువ్వులు. ఓకే, ఇవాడి హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి. మళ్ళీ వీడియోలో మనము ఇంకా వేరే రకాలు కూడా చూద్దాం. ఓకే.